చెయ్యొద్దు అన్నదాన్ని చేయడం అనేది పుట్టిన దగ్గర నుంచి పిల్లలకు కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవిధేయత వలన ఎన్ని నష్టాలున్నాయో, విధేయత వలన అన్ని గొప్ప దీవెనలు ఉన్నాయని కూడా మనం తెలుసుకోవాలి. మనిషి మొట్టమొదట అవిధేయత ఎప్పుడు చూపించాడంటే ఆది కాండంలోనే మనం చూస్తాం. అవిధేయత చూపించడం అనేది మనం చూస్తున్నాం. ఆదాము మొట్టమొదట అవిధేయత చూపించాడు. దేవుడు తినొద్దు అన్నదాన్ని తినడం ద్వారా తను అవిధేయత చూపించినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు ఆదాము అవిధేయత చూపించాడు, మొదటి మనిషి అవిధేయత చూపించాడు అంటే, దేవుని మీద కంటే దెయ్యం మీదే నమ్మకం ఎక్కువ ఉండడం వలన వారు అవిధేయత చూపించారు. వారికి నిజంగా దేవుని మీదే గనక విధేయత ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఏం చేద్దరు అంటే, అయ్యో దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు ఇది వద్దన్నాడు అంటే ఇందులో ఏదో డెఫినెట్గా ఉంటుంది అని వారు విధేయత చూపించేవారు. కానీ సాతాను మాట విని అవిధేయత చూపించి వారు పాపాన్ని, శాపాన్ని, నరకాన్ని, మరణాన్ని మానవ జాతికి అందించారు. సో మొట్టమొదట ఈ లోకంలోనికి వినాశనం అనేది స్టార్ట్ అవ్వడమే అవిధేయతతో స్టార్ట్ అయింది. దేవుడు అనేక రకాలుగా మనల్ని ఆశీర్వదించి మనుషులుగా చేసి అనేక రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తే, సాతాను ఏం చేశాడంటే వీరు ఆశీర్వదింపబడకుండా వీరు నశించిపోవాలి అంటే, వీరిని పాపులుగా చేయాలి అంటే, వీరిని నరక ప్రాప్తులను చేయాలంటే, శాశ్వతంగా దేవునికి పరలోకానికి దూరం చేయాలంటే వీరిని పాపం చేసేలా ప్రేరేపించాలి. ఆ పాపం ఏమై ఉండాలంటే అవిధేయులుగా ఉండాలి అని చెప్పి సాతాను అనుకొని దేవుడు చెప్పిన దాన్ని తినేలా అపవాది ప్రేరేపించాడు. ఎప్పుడైతే దాన్ని తినిందో వెంటనే మనిషి జీవితంలోనికి పాపం అనేది వచ్చేసింది. సాతాను యొక్క కాన్సెప్ట్ ఏంటో మనందరికీ కూడా తెలుసు. ఒక్క మనిషి గనక, మొదటి మనిషి గనక పాపం చేస్తే అతని ద్వారా వచ్చిన మనుషులందరూ కూడా ఇంకా పాపులుగానే మారిపోతారు. అందుకోసమని చెప్పే ఆదామును గనక కొడితే, ఆదాములో అప్పటికే మనందరం ఉన్నాం గనక మనందరం కూడా పాపుల కింద మారిపోతాం. ఒక కొబ్బరి చెట్టుకి తెగులు వస్తే ఆ చెట్టు నుంచి వచ్చిన కాయలన్నిటికీ ఆ తెగులు ఎలాగైతే వస్తుందో, అలాగే ఆదాము అనే చెట్టును దేవుడు నాటినప్పుడు ఆదాములో మనందరినీ కూడా విత్తనాలుగా దేవుడు ముందుగానే ఉంచాడు. ఆ విత్తనాలుగా ఉన్న మనం, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపం చెట్టంతటికీ అంటుకుంది. ఆ చెట్టులో ఉన్న విత్తనాలుగా మనం రాబోతున్న జనరేషన్స్ అన్నీ కూడా, ఆదాము నుంచి మన తర్వాత కూడా రాబోయే వారు అందరి వరకు కూడా, అందరికీ పాపం అనేది అంటుకొని అందరికీ నరకం, అదేవిధంగా భయం, మరణం ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితంలోకి వచ్చేసాయి. సో ఇప్పుడు మనం పాపాలు చేస్తున్నాం గనక పాపులం కాదు, మనం పాపులం గనక పాపాలు చేస్తున్నాం. అందుకోసమని ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం చెప్పింది. సో బైబిల్ గ్రంథంలో అనేక మంది అవిధేయతలను మనం చూడొచ్చు. మొట్టమొదటి అవిధేయత ఆదాము హవ్వలు చేశారు. దాని ప్రతిఫలంగానే మనకి మరణం, నరకం అనేది, శాపం అనేది మన జీవితంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా నోవహు కాలంలో మనం చూసినట్లయితే ఆనాటి ప్రజలు అవిధేయత చూపించారు. దాని వలన వాళ్ళు జలప్రలయంలో కొట్టుకుపోయినట్టు మనం చూస్తాం. ఆ రోజుల్లో సౌలు రాజు దేవుడు అన్నింటినీ తీసేయమంటే శత్రుశేషం లేకుండా కొన్నింటిని దాచుకుని దేవుని దగ్గర బలిద్దాం అనుకున్నాడు. సౌలు యొక్క అవిధేయత వలన సౌలుకి వచ్చిన ఫలితం ఏంటంటే తన పేరు, పదవి, ప్రాణం మూడు కూడా కోల్పోయాడు. కారణం ఏంటబ్బా అంటే అవిధేయత అని మనం చూస్తాం. యోన యొక్క అవిధేయతను మనం చూస్తే దేవుడేమో నినివేకు వెళ్ళమంటే తార్షిష్కు బయలుదేరాడు గనక అతని వలన వాడ అతలాకుతలం అయిపోయింది. వాడలో ఉన్న సరుకులన్నీ కూడా నీటిపాలు అయిపోయినాయి. వాడలో ఉన్న వారందరూ కూడా ఇబ్బంది పడ్డారు. చివరికి యోన అనే అవిధేయుడు చేప కడుపులోనికి వెళ్ళి మూడు రోజులు నరకాన్ని ఆ యొక్క చేప కడుపులో అనుభవించాడు. ఇలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అనేక మందిని అవిధేయులను మనం చూస్తాం. అవిధేయత వలన ఎంత తీవ్రమైన ప్రతిఫలలో మనం చూసాం. అవిధేయత వలన మరణం, నరకం సంక్రమించింది. అవిధేయత వలన పరువు, అదేవిధంగా స్థాయి, ఖ్యాతి, ఎండి ప్రాణం కోల్పోయింది. అవిధేయత వలన అనేక మంది ప్రజలు జలప్రలయంలో కొట్టుకుపోయారు. అవిధేయత వలన అనేక మంది నశించిపోయారు. అందుకని ఈరోజున మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ యొక్క అవిధేయత నిన్ను చాలా డ్యామేజ్ చేస్తుంది. బైబిల్లో ఉన్న రెండు వాక్యాలు మనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3:6 దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చను. దేవుని ఉగ్రత అంటే ఎవరి మీదకి వస్తుందంట? అవిధేయుల మీదకి వస్తుంది. ఎవరికి అవిధేయులు? దేవునికి అవిధేయులు. దేవుడు చెప్పిన దానికి విరోధంగా జీవిస్తున్న వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. యోహాను సువార్త 3:36 కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద
నిలిచియుండును అని అన్నాడు. కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి అవిధేయత చూపించిన వారికంట ఎప్పుడు కూడా జీవం ఉండదంట, కానీ దేవుని ఉగ్రత నిలిచి ఉండును అన్నాడు. అంటే కంటిన్యూస్ టెన్స్లో అక్కడ రాయించాడు కదా. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద నిలిచోవాలి, దేవుని యొక్క అభిషేకం మన మీద నిల్చుండాలి, కానీ మనం అవిధేయులంగా ఉండేటప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీద నిల్చుంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పింది. సో అందుకని అవిధేయులైన వారందరూ కూడా నశించిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విధేయులు ధన్యులు, వారి దేవుడిని అనుకుంటకు దేవుడు సంతోషించును అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఈ రోజున అవిధేయత ఎంత తీవ్రమైందో విధేయత యొక్క దీవెన కూడా అంత గొప్పది. అందుకే రోమీలకు రాసిన పత్రికలో అన్నాడు, ఒకని అవిధేయత వలన అనేక మంది ఏ విధంగా పాపులుగా ఎంచబడ్డారో ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా తీర్చబడుదురు అని చెప్పి అన్నాడు. సో ఆ ఒక్కని విధేయత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజున దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు దీవించబడాలని, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా, తనకు విధేయులైన వారికి దేవుడు శ్రేష్టమైన ఫలములతో ఆశీర్వదిస్తాను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు దాకా మనం అవిధేయులను ఎలా చూసామో అలాగే విధేయులను కూడా అనేక మందిని మనం చూడొచ్చు. అందులో మనం చూసినట్లయితే నోవహు ఓడను కట్టమంటే విధేయత చూపించాడు, మోషే కట్టమన్నట్టుగా కట్టాడు. అదేవిధంగా మనం బైబిల్లో అనేక మందిని చూస్తాం, వారందరికంటే గొప్ప వ్యక్తిగా మనకు కనిపించేది ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దేవునికి విధేయత చూపించే వ్యక్తి కనుకనే అబ్రహామును దేవుడు ఊహకందనటువంటి స్థానంలో దేవుడు ఉంచాడు. బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. దేవునికి ఎందుకు విధేయత చూపించాడంట, విశ్వాసం ఉంది కనుక విధేయత చూపించాడు. బై ఫెయిత్ అబ్రహాం ఒబెయిడ్ అని మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి విధేయత చూపించాడు. అబ్రహాముకి దేవుని మీద అపరిమితమైన విశ్వాసం. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు, కానీ నన్ను పిలిచిన వాడేంటో నాకు తెలుసు. అది అబ్రహాముకున్న విశ్వాసం. మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తేనే తప్ప మన దేవుడైనా సరే మనం ఎక్కడికి వెళ్తున్నామో, తర్వాత ఏం చేస్తాడో ముందు మనకి రూట్ మ్యాప్తో పాటు అడ్వాన్స్గా అగ్రిమెంట్ చేస్తేనే కానీ మనం దేవుని మీద నమ్మకం ఉంచాం. కానీ అబ్రహామును మనం చూసినట్లయితే తాను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియనప్పటికీ కూడా, తన భవిష్యత్ ఏంటో తెలియనప్పటికీ కూడా, తన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంది కనుక వెంటనే దేవునికి విధేయత చూపించాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, సర్వశక్తిమంతుడు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు కానీ నన్ను పిలిచిన వాడు ఎవడో నాకు తెలుసు అని గుర్తించిన రోజున మనం కూడా అబ్రహాం లాగానే మనం కూడా అడుగులు వేస్తాం. అబ్రహాంకున్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు ఏం చెప్పినా సరే ఎస్ అని చెప్పడం అబ్రహాంకి అలవాటు. దేవుడు ఏం చెప్పినా సరే ఎస్ అంటాడు. మొట్టమొదటిగా దేవుడు అన్నాడు, అబ్రహామా నీవు నీ ఇంటి నుంచి నీ ఊరు నుంచి బయలుదేరి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఉర్ అనే ప్రాంతం నుంచి అబ్రహాంని దేవుడు పిలిచాడు. అక్కడి నుంచి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. విగ్రహాలు తయారు చేసే కుటుంబంలో అబ్రహాము జన్మించాడు. వారికి చాలా సమృద్ధి ఉండేది. అటువంటి సమయంలో దేవుడు రమ్మన్నాడు. సో 1, అబ్రహామా నువ్వు నీ ఇంటి నుంచి వస్తావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఎస్ లార్డ్ అని చెప్పన్నాడు. అలా అని నిజంగానే విధేయత చూపించాడు. తర్వాత అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు నలుదిక్కుల నడువు నువ్వు చూచిందంతా నీకు ఇస్తాను అంటే ఎస్ లార్డ్ అని చెప్పన్నాడు. తర్వాత అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా శారా చెప్తున్న విధంగానే నీ కుమారుడైన ఇస్మాయిల్ని పంపించు అని అంటే ఎస్ లార్డ్ అని చెప్పన్నాడు. తర్వాత దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు ప్రేమించుచున్న ఒక్కగానొక్క నీ ఇస్సాకును మోరియా పర్వతాల్లో కొండ మీద బలిచ్చేయి అని అంటే ఎస్ లార్డ్ అని చెప్పన్నాడు. సో అబ్రహాముకున్న ఒక గొప్ప అలవాటు ఏంటంటే, దేవుడు నాకేం చెప్పినా తూచా తప్పకుండా ఎందుకు అని అడగకుండా నేను ఎస్ అని చెప్తాను, విధేయత చూపిస్తానని మనసులో ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు. అందుకోసమని దేనికన్నా అబ్రహామా నీ ఇంటి నిండిరా ఎస్ లార్డ్, అబ్రహామా 4 దిక్కుల నడువు ఎస్ లార్డ్, అబ్రహామా నీ కుమారుని పంపించే ఎస్ లార్డ్, అబ్రహామా ఇంకో కుమారుని బలిచ్చే ఎస్ లార్డ్, ప్రతి దానికి కూడా ఎస్ 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 అని చెప్పడం అనేది అబ్రహాంకి అలవాటు. దాని సందర్భంగానే అబ్రహామును అనేక రకాలుగా దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. అందుకనే నేను పెట్టిన టైటిల్ ఏంటంటే బ్లెస్డ్ ఆర్ ద ఒబీడియంట్, విధేయత గలవారు ధన్యులు. ఏంటో ధన్యతలు, అబ్రహాం ప్రతిదానికి ఎస్ 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 అని చెప్పిన దాని ధన్యత ఏంటో మీరు చూసారా బైబిల్ గ్రంథంలో? దేవుడు అబ్రహాం యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. ఎంత గొప్ప ధన్యతలు అంటే కొన్నిటిని మనం చూద్దాం. ఆదికాండం 17:5 మనం చూసినట్లయితే ఒక క్రొత్త పేరు అబ్రహాంకి ఇచ్చాడు, అ న్యూ నేమ్. అదేంటో తెలుసు, ఎ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, అనేక జనములకు తండ్రి అనే పేరును దేవుడిచ్చాడు. కారణం ఏంటో తెలుసా,
కేవలం విధేయత చూపించడం వలన దేవుడిచ్చిన బహుమతి అనేక జన్మలకు తండ్రి. నెంబర్ టూ, ఎ న్యూ రెవలేషన్, ఒక కొత్త ప్రత్యక్షతను దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అదేంటో తెలుసా? యెహోవా యీరే, దేవుడే చూచుకొనును అనే ప్రత్యక్షతను దేవుడిచ్చాడు. ఆదికాండం 22:14 యెహోవా జైరా అనేదాన్ని మనం చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే యాకోబుకు దేవుడిచ్చిన గొప్ప బెనిఫిట్, యాకోబు పత్రిక 2:23 మనం చూడొచ్చు. ఎ న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో ఒక కొత్త బంధం అక్కడ మనం చూస్తాం. అదేంటో తెలుసా? దేవుని స్నేహితుడు, ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అనే మాటను మనం చూస్తున్నాం. అబ్రహాం ఎవరంట? దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే Romans 4:11, రోమీలకు రాసిన పత్రిక 4:11 మనం చూస్తే న్యూ ఆనర్, ఏంటో తెలుసండి? ఒక కొత్త గౌరవం విశ్వాసులందరికీ తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అని చెప్పి మనం అక్కడ అబ్రహాము గురించి మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 47:9 మనం చూసినట్లయితే Psalm 47:9, ఎ న్యూ రికగ్నిషన్, ఒక కొత్త గుర్తింపు దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అదేంటో తెలుసా? అబ్రహాము దేవుడు, గాడ్ ఆఫ్ అబ్రహాం అని మనం అక్కడ చూస్తున్నాం. గాడ్ ఆఫ్ అబ్రహాం అనే సంగతి మనం చూస్తున్నాం, అబ్రహాము దేవుడు. లూకాసువార్త 16:22 మనం చూసినట్లయితే Luke 16:22, ఎ న్యూ పొజిషన్, ఒక కొత్త స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అది ఎక్కడంటే పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం, పరదైస్కి ఏమని పేరు పెట్టాడు తెలుసా? అబ్రహాంస్ బుజం, అబ్రహాము రొమ్ము అని చెప్పి పేరు పెట్టాడు. ఎన్ని రకాలుగా అబ్రహాము ఆశీర్వదించాడు ఒకసారి ఆలోచించండి. ఎక్కడో ఉర్ అనే ప్రాంతంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి అబ్రహాముని, అబ్రహామ నువ్వు నా మాట వింటే, నాకు విధేయత చూపిస్తే, నిన్ను ఆకాశ నక్షత్రాలు వలె లోకమంతటా నిన్ను విస్తరింపజేస్తాను అని దేవుడు అంటే, అబ్రహాము ప్రతి దానికి కూడా ఎస్ 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 అని చెబుతూ ఉంటే, అలా ప్రతిదానికి విధేయత చూపించిన అబ్రహాముకు దేవుడిచ్చిన అవార్డులు రివార్డులు మీరు చూసారా అండి? అనేక జన్మలకు తండ్రి, ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అని మనం చూస్తున్నాం. అనేక జన్మలకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, అంతేకాదు యెహోవా యీరే అనేటువంటి రెవలేషన్ దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహామా, నీ జీవితంలో అన్ని నేనే చూసుకుంటాను అన్నటువంటి ప్రత్యక్షత అబ్రహాంకే దొరికింది. తర్వాత ఏమనుంది? నా స్నేహితుడైన అబ్రహాము అనుంది, ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అనుంది, దేవుని స్నేహితుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, ఎవరికి అబ్రహాము స్నేహితుడు అంటే, సాక్షాత్తు విశ్వ సృష్టికర్త అయిన దేవునికి అబ్రహాము ఫ్రెండ్ అంట. అందుకనే నా స్నేహితుడైన అబ్రహామా అని చెప్పి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాగనే అబ్రహాము దేవుని స్నేహితుడు అని బైబిల్లో ఇతరులు కూడా గుర్తించి ఆ మాట చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము ఎవరండి అంటే, దేవునికి స్నేహితుడు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రభువా నువ్వెవరు అని అంటే, ఇంత సర్వశక్తి గల దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను అని అంటున్నాడు. ఐఎమ్ గాడ్ ఆఫ్ అబ్రహాం అని చెప్పి అంటున్నాడు. నేను అబ్రహాము దేవుడను. ఒక దేవుడు ఒక మనిషి పేరు ముందు పెట్టుకొని, నేను ఎవరికి దేవుడినో తెలుసా? అబ్రహాం అనున్నాడు చూసారా? ఆ అబ్రహాముకి నేను దేవుడను అని చెప్పి అన్నాడు. ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నాడు దేవుడు ఒకసారి ఆలోచించాను. ఎవరిని బట్టి? విధేయత చూపించిన ఒక అబ్రహామును బట్టి దేవుడు అన్నాడు, నేను అబ్రహాముకి దేవుడను అని చెప్పుకుంటున్నాడు. అంటే అబ్రహాము ఎంత ఉన్నతమైన స్థాయిలో విశ్వాసంలో విధేయతలో జీవించాడు ఒకసారి ఆలోచించండి. ఓ, అబ్రహాము దేవుడు అని నువ్వు, అబ్రహామే అంత గొప్పోడంటే దానికి కారణం నువ్వేనయ్యా అని చెప్పి దేవుడిని మహింపరిచే స్థితిలో అబ్రహాము జీవించాడు. అందుకనే నేను అబ్రహాము దేవుడిని అన్నాడు. అంతటితో దేవుడు వదిలేదు. పరలోకంలో మనందరి పేర్లు ఎక్కడుంటాయి తెలుసా? జీవగ్రంథంలో ఉంటాయి. కానీ అబ్రహాము గురించి మనం చూస్తే, పరదైస్కి దేవుడు పెట్టిన పేరు అబ్రహాంస్ బుజం, అబ్రహాము రొమ్ము అనే స్థలం ఒకటి పరలోకంలో దేవుడు కేటాయించాడు. అంత గొప్ప పరలోకంలో అందరి శిష్యులు పేర్లు ఉంటాయి, కానీ అబ్రహాము గురించి మాత్రం ప్రత్యేకంగా పరదైస్కి దేవుడు పేరు పెట్టాడు, అబ్రహాము రొమ్ము అనేటువంటి పేరు పెట్టాడు. ఎంత ఆనర్ దేవుడిచ్చాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదంతటికీ కారణం ఏంటో తెలుసా? అబ్రహాము విశ్వాసమును బట్టి దేవునికి లోబడినాడు, దేవునికి విధేయత చూపినాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు అబ్రహామును అంతగా ఆశీర్వదించాడు. ఈరోజున మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపిస్తామో, అప్పుడే ఈ శ్రేష్టమైన దాన్ని మనం అనుభవించగలుగుతాం. ఎందుకు విచిత్రం ఏంటంటే, లోబడిపోవడమే కదా, ఈరోజు మనం లోబడిస్తే పోలా, మనల్ని కూడా దేవుడు అలా ఎత్తుకుంటే పైకి పోతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. లోబడ్డం అనేది చెప్పేంత సులువు కాదు. ఎందుకోసమో తెలుసా? దేవుడు మనకేం చెప్పినా సరే
అంటే బయటికి కనిపించడానికి పరమ చండాలంగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఇదేంటి ఇలాంటిది అన్నట్టుగా ఉంటుంది. అందుకనే దేవునికి విధేయత చూపించడం అంటే అది విశ్వాసం ఉన్నవాడికి మాత్రమే చేతనయ్యే పని. ఎందుకంటే విధేయత చూపించడం అంటే చాలా కష్టాలు గుండా వ్యతిరేకతలు గుండా మనం కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడే ఒక సామాన్యుడు సమాజానికి దీవెనకరంగా మారుతాడు. ఎక్కడో ఊర్ అనే ప్రాంతం నుంచి వచ్చిన అబ్రహాము ఎందుకు అనేక జనములకు తండ్రిగా, ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్గా అబ్రహాము రొమ్ముగా పరలోకంలో కానీ భూమి మీద కానీ మారు మ్రోగిపోయేలా దేవుడు ఒక సామాన్యమైన మనిషిని తీసుకొచ్చాడు తెలుసా? ఎన్ని కష్టాలైనా సరే, ఎంత మానసిక వేదన అయినప్పటికీ కూడా, ఎంతో మనోనిబ్రంతో, ఎంతో ఎదురు చూడాల్సిన పరిస్థితితో, ఎన్నో రకాలైన అనుమానాల మధ్య కూడా దేవునికి విధేయత చూపించాడు. తన కుమారుని తీసుకెళ్లి బలిచ్చేయడానికి రెడీ అయిపోవడం అనేది సామాన్యమైన విషయమా? ఇదేమన్నా కథను అనుకున్నారా? వృద్ధాప్యంలో లేక లేక ఎదురు చూస్తే కన్న బిడ్డ ఇస్సాకు. వృద్ధాప్యంలో ఆ తల్లి ఎన్ని బర్త్ పెయిన్స్తో కనిందో అటువంటి తల్లికి చెప్పకుండా బిడ్డను తీసుకుని ఒకవేళ అబ్రహాం వెళ్ళిపోతే భార్య ఏమంటుంది? వృద్ధాప్యంలో నీకు పిచ్చి వచ్చిందా, కన్న బిడ్డను బలిస్తావా అని ఏమంటుంది? చుట్టూ ఉండే మనుషులు ఏమంటారు? ఏమి ఆలోచించరా, నా దేవుడు అడిగాడు ఇచ్చేస్తా అంతే. సో అటువంటి విధంగా కావాలంటే చాలా మానసిక క్షోభ అనేది మనం అనుభవించాలి. మనుషులకి ఏమి సమాధానం చెప్పాలి, నాకేమి సమాధానం చెప్పాలి? అమ్మో నా బిడ్డ లేకపోతే నేను బ్రతకగలనా? అమ్మో నేను నా ఊరు లేకుండా బ్రతకగలనా? వీళ్ళందరినీ వదిలేసి నేను ఒక్కడిని వెళ్ళగలనా? ఎన్నో రకాలైన ఉంటాయి. కానీ ప్రతి సందర్భంలో కూడా ఆ బాధలు, అవమానాలు, నిందలు, మనుషులు పెట్టే పాటలు వేటిని లెక్క చేయకుండా నేను నీ మాట వింటాను దేవాని ప్రతికూల పరిస్థితుల్లో విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళగలిగాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఎప్పుడు అబ్రహాములా నడగలమంటే మనకెప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంటుందో అప్పుడే మనం దేవునికి విధేయత చూపించగలం. దేవుని మీద విశ్వాసం లేనప్పుడు మనం దేవునికి విధేయత అనేది చూపించలేం. ఒకసారి మీతో చెప్పాను, ఒక వ్యక్తి కొండ మీద నుంచి జారిపోయి కిందకు పడ్డాడు. పడిపోతూ జారిపోతూ చివరికి ఒక చిన్న మొక్క ఏదో దొరికింది, ఒక తుప్ప లాంటిది. అది పట్టుకున్నాడు. అది పట్టుకొని వేలాడుతూ దేవుడా నన్ను రక్షించు అని అంటే వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బిడ్డా నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నాను ప్రభు అన్నాడు. అయితే నువ్వు నిజంగా నన్ను నమ్మితే నేను నిన్ను రక్షిస్తానని నీకు నమ్ముకుంటే నువ్వు నాకు విధేయత చూపిస్తావా అని దేవుడు అన్నాడు. తప్పకుండా విధేయత చూపిస్తాను దేవుడా, నిన్ను చూసి కూడా నమ్మకపోతే ఎలా అని చెప్పంటే దేవుడు అన్నాడు, నిజంగా నన్ను నమ్మితే, నా మీద నీకు విశ్వాసం ఉంటే నేను చెప్తున్నాను, నువ్వు పట్టుకున్న ఆ యొక్క మొక్క, ఆ కొమ్మ వదిలే అని చెప్పన్నాడు. అనగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ కొమ్మ నేను వదిలేయాలా అని చెప్పి వెంటనే పట్టుకొని ఇంకెవరైనా రక్షించేవారు ఉన్నారా అని అరవడం మొదలుపెట్టాడు. ఏంటి అర్థం? ఇప్పుడు దేవుడా నువ్వు రక్షించేలాగలేవు, నీ మాట వింటే నీ మీద విధేయత చూపిస్తే నువ్వు వదిలేయమంటావు, వదిలేస్తే సచ్చేదే నా పని అని చెప్పి ఏం చేశాడు? ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి అక్కడ అరవడం మొదలుపెట్టాడు. దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి అంతా కొమ్మ పట్టుకొని ఆయాసపడి ఊపిరాడలేని పరిస్థితి, అమ్మ అమ్మ అనుకొని తెల్లతెరవాడుతుంటే ఇలా కిందకు చూశాడు. నేలకు 2 అడుగులు పైన ఉన్నాడు అంతే. ఆ మొక్క వదిలేస్తే 2 అడుగులు కింద దిగుతాడు, అంతకుమించి ఇంకేం అయ్యేది లేదు. దేవుడు సింపుల్గా చెప్పాడు. కానీ చాలాసార్లు మన జీవితంలో ఇది చాలా పెద్ద అగాధంలాగా మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు దాన్ని చాలా సింపుల్గా మనల్ని తప్పిస్తాడు, మనం ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తామో. కనుక ఈరోజున మన జీవితంలో ప్రభువును అంగీకరించిన మన జీవితంలో ఎందుకు మనం ఆశీర్వదింపబడలేకపోతున్నామంటే అనేక సార్లు కష్టమని, అవమానాలని, బాధలని అవేవి పడకుండానే మనం గొప్పవారం అయిపోవాలని కోరుకుంటాం. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి విధేయత చూపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ విధేయత చూపిస్తే ఊహకి కూడా అందలేని ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఆమేన్. బిగ్గరగా చెప్పండి. ఎస్. అందుకోసమనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయంలో నేను దేవునికి విధేయత చూపిస్తున్నానా లేదా అని పరీక్ష చేసుకోవాలి. అబ్రహాముకున్న ఈ విధేయత చివరికి ఇస్సాకుకి కూడా అలవాటైపోయింది. ఇస్సాకు కూడా విధేయత చూపించడం మొదలుపెట్టాడు. దేవుడు ఆ ఇస్సాకును నడిపిస్తున్న సమయంలో గెరారు అనే ప్రాంతంలో ఇస్సాకు సెటిల్ అయిపోయాడు. ఆ సమయంలో గెరార్లో అబ్రహాం దినాల్లో వచ్చినటువంటి ఒక భయంకరమైన కరువు మరలా ఈ గెరార్లో ఉన్నప్పుడు వచ్చింది. ఈ కరువు ఎప్పుడైతే వచ్చిందో ఆ కరువుకి తట్టుకోలేక గెరార్లో ఉన్న ప్రజలందరూ కూడా తట్ట బొట్ట సర్దుకొని అందరూ ఐగుప్తు వెళ్ళిపోతున్నారు. ఐగుప్తులో బాగుందంట, ఐగుప్తు సెటిల్ అయిపోదాం, విజయవాడలో బాగుందంట, అమరావతి అంట అన్నట్టుగా వెళ్ళిపోయినట్టుగానే వీళ్ళు కూడా ఐగుప్తులో బాగుందంట అని చెప్పి అందరూ బయలుదేరిపోతూ ఉన్నారు. ఇక్కడ ఏమొచ్చి పంటలు పండట్లేదు, అందుకోసమని మొత్తం కరువు వచ్చేసింది కనుక ఆ లోకల్ పీపుల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అలాగే వీళ్ళు కూడా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అందరూ వెళ్ళిపోతున్నారు. ప్రభువా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి దేవా అని చెప్పి ఇస్సాకు దేవుని సందులో మొర పెడతా ఉంటాడు. మొర పెడుతున్న సమయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇస్సాకు,
ఇది కరువు నేలని, ఇది పాడైపోయిన నేలని అందరూ వెళ్ళిపోతున్నారని నువ్వు కూడా వెళ్ళిపోకు. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, నేను నిన్ను ఇక్కడనే ఆశ్రయిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు అన్నాడు. ఆ సమయంలో విధేయత చూపించడం ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. కరువు వచ్చింది, అందరూ వెళ్ళిపోతున్నారు, కరువు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, కరువు తాండవిస్తూ ఉంది, అందరూ తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు, దేవుని ప్రజలు కూడా వెళ్ళిపోతున్నారు, ఇక్కడుండే ప్రజలు కూడా, లోకల్ పీపుల్ కూడా ఐగుప్తుకు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇస్సాకు నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఇక్కడనే ఆశీర్వదిస్తాను, ఇక్కడే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇక్కడే నువ్వు పంట వేయి అని చెప్పి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకును దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. నీళ్లు లేక, కరువు వచ్చి, పంటలు పండక, తిండికి వెళ్ళవెళ్ళాడే అందరూ వెళ్ళిపోతుంటే దేవుడు ఏమన్నాడు, ఇస్సాకు ఇక్కడే ఉండు అన్నాడు. ఇప్పుడు నువ్వు విధేయత చూపిస్తావా? కానీ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా, అక్కడే ఉన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం నుంచి, అందరూ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా దేవుడు ఏమని చెప్పాడంటే, ఇస్సాకు నువ్వు ఇక్కడే ఉండు, నిన్నిక్కడే నేను ఆశీర్వదిస్తాను అంటే ఇస్సాకు ఏం చేశాడు తెలుసా, కరువు వచ్చినా సరే గెరార్లోనే నివసించి అందరూ మూటలు ముళ్ళు అన్నీ సర్దుకొని వేరే దగ్గర బాగుంది అక్కడికి సెటిల్ అయిపోదామని అందరూ వెళ్ళిపోతుంటే ఇస్సాకు అప్పుడు ఏం చేశాడు తెలుసా, ఆ ఎండిపోయిన నేలను దున్నుతూ విత్తనాలు నాటడం మొదలుపెట్టాడు. చూసిన జనాలందరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు, ఏంటి పిచ్చి చేష్టలో అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇస్సాకు విత్తనాలు నాటుతున్నాడేంటి అని అందరూ నవ్వుకున్నారు. అందరూ నవ్వుకుంటూ అందరూ వెళ్ళిపోతున్నా సరే ఇస్సాకు దాన్ని లెక్క చేయలేదు. ఎందుకో తెలుసా, నేను నిన్ను ఇక్కడే ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఆ సంవత్సరం అక్కడ పంట వేశాడు, అక్కడ విత్తాడు. విత్తే ఏం చేశాడు తెలుసండి, 100 అంతలుగా పంట కోశాడంట. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. చూసారండి, ఇక్కడే ఉండయా, ఇక్కడే నేను ఆశీర్వదిస్తాను అంటే అందరూ వెళ్ళిపోతున్నా, పైకి బీడుభూమి అయిపోయి ఏమీ లేదనుకున్నప్పటికీ కూడా దేవుడు ఉండమన్నాడు అని ఉండి అందరూ వెళ్ళిపోతుంటే ఒక్కడే దున్ని అతడు విత్తనాలు వేశాడు. బైబిల్ చెప్తుంది 20%, 60%, 90% కాదు, 100% పంట కోశాడంట. కారణం ఏంటో తెలుసా, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం దేవుడు ఉండమన్న చోట బయటికి బాగా కనిపించకపోవచ్చు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి లోపలే ఉందో నీకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. అందుకోసమనే పై పైకి చూసేవాడు దేవుని మాటకు విధేయత చూపించడు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, నన్ను ఉండమన్న చోట కూడా దేవుడు ఏదో ఉంచే ఉంటాడు అనుకునేవాడు ఏం చేస్తాడు తెలుసా, ఉండమన్న చోట కదలకుండా అక్కడ ఉంటాడు. అందుకనే ఇస్సాకు దేవునికి విధేయత చూపించాడు. ఆ విధేయత ఫలితంగా అక్కడ ఎవరికీ పంటలు లేకపోయినా ఇస్సాకుకి 100% పంట దేవుడే ఇచ్చాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, మీరు సమ్మతించి నాకు విధేయత చూపిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అని దేవుడు అన్నాడు. ఈ మాట మీరు నిజంగా నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, దేవుని యొక్క వాక్యం సత్యం. మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఈ భూమి మీద బెస్ట్ అన్నదాన్ని దేవుడు మనకిస్తాడు, శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకిస్తాడు. ఇస్సాకు దేవునికి విధేయత చూపించాడు కనుక కరువులో కూడా, అందరికీ కరువే కానీ ఇక్కడ ఇస్సాకుకు మాత్రం 100% పంట కోసేలా దేవుడు చేశాడు. కారణం ఒకటే, ఇస్సాకు దేవునికి విధేయత చూపించాడు. నీ జీవితంలో నువ్వు దేవునికి విధేయత చూపించగలవా? కనుకనే సేవా జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, మన వ్యక్తిగత జీవితం కావచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా దేవునికి అన్ని విషయాల్లో విధేయత చూపించాలి. దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్న విషయాలకు నువ్వు విధేయత చూపించగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యం చెప్తున్న విధంగా నువ్వు రెగ్యులర్గా దేవుని యొక్క మందిరానికి రాగలుగుతున్నావా? నువ్వు నమ్మకమైన వానిగా ఉండగలుగుతున్నావా? నువ్వు నిజంగా నీతిమంతుడిగా ఉండడానికి నువ్వు ఎప్పుడన్నా ప్రయత్నం చేసావా? కనీసం ఇప్పటికొచ్చి అనేక మంది ఇంకా అవిధేయులుగానే ఉన్నారు, కానీ ఆశీర్వదించబడాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఒక్క విషయం తెలుసుకోండి, దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే ఎంత కష్టమైనా నువ్వు దేవునికి గనక విధేయత చూపిస్తే దాని ప్రతిఫలాలు నీ ఊహకే కాదు, నీ చుట్టూ ఉండేవాడికి కూడా అర్థం కాదు. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి లోకమంతటికీ తెలిసేలా దేవుడు చేస్తాడు. ఎందుకో తెలుసా, దేవుడు అలా చేయగలడు గనక, ఆయన సర్వశక్తిమంతుడు గనక. నువ్వు ఆయనకి విధేయత చూపించే వ్యక్తి అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఆయన ఫ్రెండ్వి అయిపోతావు గనక, నువ్వు నీకు ఆయన దేవుడు అయిపోతాడు గనక, నీ స్థానాన్ని దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. ఎందుకో తెలుసా, ఆయనే ఒకరిని హెచ్చించును, ఆయనే ఒకరిని తగ్గించును.
అందుకోసం అని చెప్పి దేవునికి విధేయత చూపించినప్పుడు శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పెద్దోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు, గొప్పోడు కావచ్చు, నీ దగ్గర దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకు అంకితం అని చెప్పి కనుక నీ జీవితానికి ఆయనకి ఇచ్చేసి నీ మాటకి మాత్రమే విధేయత చూపిస్తాను, అది ఎంత కష్టమైనా విధేయత చూపిస్తాను అని మీరు నిర్ణయం తీసుకుంటే మిమ్మల్ని సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు అందరూ గుర్తించేలా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. హల్లెలూయా. దేవునికి విధేయత చూపించడం అంటే అందరికీ అవిధేయత చూపించడం. అందుకనే దేవునికి విధేయత చూపించినప్పుడు ఎందుకు కష్టాలు వస్తాయన్నాను తెలుసా? వీళ్ళందరూ మనకు వ్యతిరేకంగా తయారైపోతూ ఉంటారు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కలీగ్స్ కావచ్చు, అందరూ కొడుకు మనం వ్యతిరేకం అయిపోతారు. ఎందుకంటే నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నావు కనుక. ఇప్పుడు దాకా ఆదివారం నాడు వాళ్ళకి విధేయత చూపించిన సినిమాకి పోయేవాడివి, కానీ ఇప్పుడు దేవునికి విధేయత చూపించి చర్చికి పోతా ఉన్నావు, అప్పుడు వాళ్ళందరూ నీ మీద రెబల్ కింద తయారైపోతారు, నీకు వ్యతిరేకంగా తయారైపోతారు. సో అందరితో పాటు నువ్వు మందు కొట్టేవాడివి, దమ్ము కొట్టేవాడివి, ఇక మీద నువ్వు చర్చికి వెళ్ళిపోతున్నావు, వాళ్ళందరూ నీకు వ్యతిరేకం అయిపోతా ఉంటారు. ఇంతకుముందు అంతా నువ్వు లంచం తీసుకునేవాడు, ఇప్పుడు నువ్వు దేవుని మాట విన్నావు, విధేయత చూపిస్తున్నావు కనుక నువ్వు ఇంకా లంచం తీసుకో, అందుకని లంచగొండులందరికీ నువ్వు వ్యతిరేకం అయిపోతావు. ఇలా ప్రతి చోట కూడా నీకు వ్యతిరేకతలనే వస్తాయి. నువ్వు దేవునికి లోబడాలి, విధేయత చూపించాలి అనుకున్నప్పుడు లోకానికి తప్పనిసరిగా అవిధేయత చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో తప్పనిసరిగా దేవునికి విధేయత చూపించినప్పుడు మనం చాలా శ్రమల్లో నుంచి కూడా కొన్నిసార్లు వెళ్లాల్సి ఉంటుంది. కానీ దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? జీవితకాలం అంతా కష్టపడినా సరే నువ్వు ఎక్కలేని, ఊహించలేని కొండ మీదకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీ మాటలు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. విధేయతలు ఉన్న ఈ ధన్యతలు ప్రతి ఒక్కరూ గుర్తించి నిలవబడగలిగే కృప కలుగునుగాక. తండ్రి, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, కోర్టు కేసుల నుంచి విడిపించండి. పెండింగ్ బిల్స్ వేస్తున్నామంలో రిలీజ్ చేస్తున్నాం తండ్రి. మంచి బిజినెస్లు దయచండి, కాంట్రాక్ట్స్ దయచండి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని దీవించండి. వైజాగ్లో వేల ఉద్యోగాలు పుట్టుకురాగలకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమందికి సొంత గృహాలు, ట్రాన్స్పోర్టేషన్ లేదు వారికి సంవత్సరం మంచి సొంత గృహాలు, మంచి ట్రాన్స్పోర్టేషన్ దయచేయమని అడుగుతున్నాం. నీ చిత్తానుసారమైన క్రైస్తవ వివాహాలు జరగలకు సాధించండి. గర్భఫలాలు మీరిచ్చి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఎంతమంది అనారోగ్యాలతో, దీర్ఘకాలిక రోగాలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు దగ్గర బాధపడుతున్నారో వారందరిపై నీ గాయపడిన హస్తాన్ని వేస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసు నామంలో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. ఆరోగ్యంతో వారిని నింపండి. మరి ముఖ్యంగా నీ మందిర నిర్మాణంలో నీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ మందిర నిర్మాణాన్ని బలపరిచే కృప ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నిజంగా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఇక్కడున్న మా అందరిపై నీ కల్వరి రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఈ వారం అంతా మమ్మల్ని అందరినీ చల్లగా కాచి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శాశ్వతమైనది.